భారత్ బంద్లో భాగంగా విశాఖ మన్యంలో సిఐటియు సిఎస్ఎఫ్ఐ గిరిజన సంఘం నాయకులు బంద్ నిర్వహించారు. ఉదయం నుంచి రోడ్లపైకి వచ్చి జోరువాన కురుస్తున్నప్పటికీ లెక్క చేయకుండా బంద్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ ఏజెన్సీలో వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పల నరసయ్య, అలాగే సిఐటియు జిల్లా కార్యదర్శి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాలు ప్రతిపక్ష పార్టీలు భారత బంద్కి పిలుపునిచ్చే కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికులు రైతులు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. ఈరోజు మానిటైజేషన్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో కరెంటు రైల్వేలు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేస్తుంది. ముఖ్యంగా మన ఆంధ్రాకి హక్కుగా ఉన్న విశాఖ ఉక్కుని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే పనులు చేపడతా ఉంది. మానిటైజేషన్ అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా లీజు అమ్మకం పేరుతో 6.5 లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చెబుతా ఉంది. దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగాలు ఉండవు, రిజర్వేషన్లు అమలు కావు, ఇవన్నీ